నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు గురువారం 5వ తారీఖు అక్టోబర్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జమల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు. ఈ మొదటి జాము టైంలో డేగా పెంగళ విజయం. ఈ డేగా పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే డేగ పెంగళి. ఈ డేగ పెంగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన మెత్తదని ఉండాలి. ఇటువంటి ఈ జాములో డేగ పెంగళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెలుపులు కానీ నల్ల బొంగ కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పెంగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడిపచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పెంగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడిపచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జాములో ఓడిపోయేవండి. రెండవ జాము చూసినట్లయితే 8:24 నుండి 10:48 వరకు. ఈ రెండవ జాము టైంలో కోడికాకి విజయం. ఈ కోడికాకి విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసినట్లయితే కోడికాకి. ఈ కోడికాకి అనేది లోపల తెలుపులుండి మొదలలో పైనంతా నల్ల కూర్చుండాలి. ఇటువంటి ఈ కోడికాకి జాములో ఎక్కువ ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు అన్న ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి, వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల చేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడికక్కెర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి చేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పెంగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. మూడో జాము చూసినట్లయితే 10:48 నుండి 1:12 వరకు నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయండి. ఈ జాములో లోపల నల్ల కూర్చుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి, ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పెంగళి, కోడి మైల, నల్లకెక్కెర,
నల్ల నెమలి, కోడి పోల, కోడికి అగిడేగ, నల్లబొట్ల చేతువ. ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పెంగళి, కోడి మైల, నల్లకెక్కిర, నల్లనెమలి, కోడి పోల, కోడికి అగిడేగ, నల్లబొట్ల చేతువ. ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. నాలుగో జామ చూసినట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగో జామ టైంలో కాకి పెంగళి విజయం. ఈ కాకి పెంగళి విజయం టైంలో ఈరోజు ముసుకొని చూసినట్లయితే కాకి పెంగళి. ఈ కాకి పెంగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పెంగళి జామలో గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు. ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వ. ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వ. ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఐదో జామ చూసినట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదో జామ టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు అనేది ఈ జామలో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఉపయోగపడతాయండి. ఈ జామలో ఎక్కువగా గట్టి కూస్తున్నాయి, డేగలో ఎరుపు రంగులు ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల చేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసుమగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి. ఈ సూపులు గెలిచేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పెంగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ. ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టి కాకి, డేగ పెంగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ. ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకుని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జామ, 2 అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి. చూసుకోండి. ఈరోజు నక్షత్రం మృగశర నక్షత్రం. మృగశర నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి మీద డేగ ఓడిపోవును, డేగ మీద పసుపు కాకి ఓడిపోవును, పెంగళి మీద కాకి ఓడిపోవును, ఇటుక డేగ మీద మునిగిన ఓడిపోవును, కోడి మీద నెమలి డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.